దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 68వ కీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే మనం బలహీనులమే, కానీ బలహీనులమైన మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన బలపరచబట్టే ఏదైనా మనం చేయగలుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన తన బలహీనతను గురించి ఒక రోజున ప్రార్థించాడు. అయ్యా, నేను ప్రార్థన చేస్తుంటే చాలామంది స్వస్థత పొందుతున్నారు, నాకెందుకయ్యా ఈ విధమైన బలహీనత, దయచేసి బలహీనత నుండి నన్ను విడిపించవా అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అతడు ప్రార్థిస్తూ ఈ ముళ్ళు, ఈ బలహీనత నాలో నుండి తీసివేయండి ప్రభువా అని ప్రార్థించాడు. అలా ముమ్మారు ప్రార్థించాడు. కానీ ప్రభు ఆయనతో అన్న మాట ఏంటో చెప్పన, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నారు ఆయన. ఓ, నీ శక్తి పరిపూర్ణమయ్యేది నా బలహీనతల్లోనే కదా ప్రభు. అయితే నేనిప్పుడు చెప్తున్నాను అంటూ 10వ వచనంలో ఆయన అంటాడు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అంటే ఒక్క మాట మనం పరిశీలిస్తే ఆయన ఎప్పుడు బలహీనుడిగా ఉన్నాడో క్రీస్తును తలంచుకోగానే క్రీస్తును బట్టి అప్పుడే బలవంతుడు. నిజమే, మనం కొన్ని కొన్ని సమస్యలలో మనల్ని మించిపోయిన సమస్యలు మన మీదకి వస్తూ ఉంటాయి. మన వల్ల కాదు, ఇది మనం దాటలేము, ఈ సమస్యను మనం జయించలేము, ఈ పరిస్థితుల్లో నుండి మనం బయటపడలేము, ఇక మా శక్తి చాలదు, మా వల్ల కాదు అని ఒక్కొక్కసారి మనం అనుకుంటాం. ఈరోజు నీ వాగ్దానం వింటూ కూడా మీరు చాలామంది అలాగే అనుకుంటున్నారు, మేమున్న ఈ పరిస్థితి నుండి బయటపడటం మాకు అసాధ్యం, ఈ రోగం తగ్గటం అసాధ్యం, ఈ సమస్య తీరడం అసాధ్యం అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. మీరు ఎదుర్కొంటున్న ఈ శోధన పైన మీరు విజయం పొందినట్లు మీకు బలము అనుగ్రహించే దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఆయన బలము కలుగ నియమించాడు, మీకు తన బలమును అనుగ్రహించబోతున్నాడు, మిమ్మల్ని తన శక్తితో నింపబోతున్నాడు. ఉదాహరణగా ఒక మాట మీకు నేను గుర్తు చేస్తాను. దావీదు భక్తుడు మీ అందరికీ తెలుసు. దావీదు భక్తుడు మందను మేపుతూ ఉన్న సమయంలో ఆ గొర్రెల మంద మీదకి ఒక సింహం వచ్చి ఆ మందలో ఒక గొర్రె పిల్లను పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. దేవుణ్ణి అడిగాడయ్యా, సింహాన్ని జయించటం నా శక్తి చాలదు, ఈ సింహం నా గొర్రె పిల్లల్లో ఒక పిల్లను తీసుకుని వెళ్ళిపోతుంది, చూస్తూ నా ఉండలేను, అయ్యా నాకు శక్తిని, నాకు బలమును కలిగించండి అయ్యా, అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థిస్తే దేవుడు ఆయనకి బలము కలిగించాడు. దేవుడిచ్చిన బలంతో సింహాన్ని తరిమి ఆ సింహంని కొట్టి ఆ సింహం నోట్లో ఉన్న ఆ గొర్రె పిల్లను రక్షించుకొని తీసుకురాగలిగాడు. సింహాన్ని చంపటానికి బలమిచ్చింది దేవుడే కదా. ఆ తర్వాత మరొకసారి ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లను పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో కూడా దేవుని బలం వైపు చూచాడు. దేవుడు బలము అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన బలమును బట్టి ఆ ఎలుగుబంటిని కూడా కొట్టి చంపి దాని నోట్లో, దాని చేతిలో ఉన్న ఆ గొర్రె పిల్లను రక్షించుకొని తీసుకుని వచ్చాడు. ఈసారి ఇజ్రాయేలీల పైన భయంకరమైన నరరూప రాక్షసి లాంటి గొల్యాతు వచ్చాడు. 40 రోజుల టైంలో ఇజ్రాయేలీలలో ఎవ్వరు తనను చూచి ముందుకు వెళ్ళలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇప్పుడు ఈయన అన్నాడు, నేను వెళతానని. అయితే అలా అన్నవాడు ఎవడు లేడు 40 రోజుల టైంలో. ఇక ఆఖరి రోజు ఆ రోజే. ఆ రోజున ఈయన ఈ మాట అంటే రాజు ముందుకు తీసుకెళ్లారు ఈయన ఇలా అంటున్నాడని. ఏం చూసుకున్నాయా? చూస్తే చిన్న వయసునేది, పెద్ద కండలు, పెద్ద హైటు, పెద్ద ఏమీ లేదు నీకు, ఏం చూసుకొని నువ్వు ఆ మాట అన్నావు? అప్పుడు ఆయన అన్నమాట, నేను బలహీనుడిని కావచ్చయ్యా, కానీ నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడయ్యా,
ఆయన నన్ను బలపరిచినప్పుడు ఒకసారి సింహం నోట్లో నుండి నన్ను రక్షించాడు, మరొకసారి ఎలుగుబంటి నోట్లో నుండి రక్షించాడు. సింహం బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన ఆ దేవుడు ఇప్పుడు ఈ గొల్యాతు బలము నుండి కూడా నన్ను రక్షిస్తాడు. నేను వెళ్ళి అతన్ని కొట్టి చంపి మన దేశానికి జయం తీసుకొని వస్తాను, నన్ను పంపండి. సరే, దేవుని సహాయం కోరుకొని వెళ్ళు అన్నాడు. దేవుని సహాయం కోరుకొని వెళ్ళాడు. దేవుడు అతనికి బలమిచ్చాడు. ఒకే ఒక్క దెబ్బ అతన్ని కొట్టి పడేసి అతన్ని తలకై నరుక్కొని తీసుకుని వచ్చేసాడు. ఎంత అద్భుతం! నిజంగా ఇది మానవ బలంతో చేయగలిగిన కార్యాలు కావివి. సింహాన్ని చంపటం అంటే, ఎలుగుబండిని చంపటం అంటే, ఇశ్రాయేలు జనాంగం అందరిలో ఈ నరరూప రాక్షసులక గొల్యాతు మీదకి వెళ్ళి కొట్టి చంపే అంత ధైర్యం కూడా ఎవరు చేయలేకపోయారు. కానీ ఈయన అలా చేయగలిగాడంటే దేవుడు తను బలపరిచే కదా. దేవుడు బలపరిస్తే సాహస కార్యాలు మనం చేయగలుగుతాం. దేవుడు బలపరిస్తే ఇలాంటి మన వల్ల కాని వాటిని మనం జయించగలుగుతాం. కాబట్టి ఏ సమస్యను జయించలేకపోతున్నామని బలహీనులుగా ఉన్నారు, ఏ రోగం, అది ఏ ఆర్థిక ఇబ్బంది, అది ఏ కుటుంబ సమస్య, అది ఏ అప్పుల భారం, మిమ్మల్ని మించిపోయిన వీటన్నిటి మీద మీకు బలం సరిపోవటం లేదు వాటిని జయించటానికి, కానీ మీకు బలము కలుగ నియమించి ఉన్నాడు మన దేవుడు. ఆయన మీకు బలము కలిగిస్తున్నాడు. వీటన్నిటిపైన అత్యధికమైన విజయం మన దేవుడు మనలో ప్రతి వ్యక్తికి అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడలు బలహీన సమయంలో ఉన్నారు, దయచేసి మీ బలము కలిగించి నీ బలము చేత గొప్ప కార్యాలు వీరు చేయగలుగునట్లు, గొప్ప కార్యాలు చూచునట్లుగా, జయం పొందునట్లుగా మీరేమి ప్రత్యేకమైన కృపను అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.